నిర్మల్ జిల్లాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రి ఐక్యరెడ్డి పూలహారాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత బుద్ధ వందనంతో కార్యక్రమం మొదలు కాగా ఈ కార్యక్రమం యొక్క అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్, ముడుసు సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు, దళిత బహుజన నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మంత్రి ఐక్యరెడ్డి పంచరంగు ధ్వజాన్ని ఎగురవేశారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్ నీలిరంగు ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని యొక్క సేవలు మరువలేనివని, భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి కులమతాలు లేని భారతదేశంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరియు ఆయన సేవల గురించి మాట్లాడారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి రాజ్యాంగం అనే విధంగా ప్రవర్తన మరి మారాలి. చదువుతోనే ఈ మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నప్పుడే ఈ విధంగా చూస్తున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం చూడాలి. ప్రతి ఒక్కరు కూడా అక్షరాభ్యాసం వచ్చినప్పుడు ఆ విధానాన్ని కూడా మనం పోవడం జరుగుతుంది. కాబట్టి మరి ట్యాంక్ బండ్ పైన నిర్మించినటువంటి విగ్రహము ప్రతి ఒక్కరు కూడా వచ్చిపోయే వాళ్ళందరికీ కనబడే విధంగా ఉన్నటువంటి విగ్రహము. మరి వర్ధంతి జరుపుకున్న సందర్భంగా అందరూ కూడా మరి నివాళులు.